హలో అండి, మీకు ఇప్పుడు నేను విజయ డిజిప్రెస్ వారి విజయ అప్లోడ్ ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు డెమో ఇస్తాను. ఈ కరోనా టైంలో మనం ప్రింటింగ్ కోసం ల్యాబ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా మారింది. మీరు ఇంట్లో నుండే ఎలా ప్రింటింగ్ ఫైల్స్ని ల్యాబ్కి పంపించవచ్చు, మీకు ఇప్పుడు సింపుల్గా ఎలా పంపించవచ్చు డెమో ఇవ్వబోతున్నాను. దీనికి జనరల్గా మీరు జీమెయిల్ లేకపోతే గూగుల్ కూడా యూస్ చేస్తుండొచ్చు, కాకపోతే చాలామందికి గూగుల్లో లేకపోతే జీమెయిల్లో ఎక్కువ ఫైల్స్ ఉండడం వల్ల గూగుల్ డ్రైవ్లో ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇవేవీ లేకుండా, ఎక్కువ స్టెప్స్ ఏం లేకుండా సింపుల్గా ఎలా పంపించాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీ కంప్యూటర్ యొక్క బ్రౌజర్ను ఓపెన్ చేయండి. నాది గూగుల్ క్రోమ్ బ్రౌజర్, నేను గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేశాను. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్ ఉంటుంది, దీంట్లో టైప్ చేస్తారు. కానీ దీంట్లో టైప్ చేయకండి, మీద కనిపిస్తుంది కదా ఇక్కడ టాప్లో, ఇక్కడ మనం యొక్క వెబ్సైట్ పేరు అనేది టైప్ చేయాలి. ఇదే బ్రౌజర్ కదా, మీరు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నట్లయినా కానీ మీరు ఇక్కడ మీద టైప్ చేయాలి. మీరు ఫైల్స్ పంపేయడానికి మన వెబ్సైట్ యొక్క పేరు uploader.vijayadigipress.com. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వీడియో లింక్ అనేది టైప్ చేశాను, మీరు అందులో నుంచి చూసి మీరు వెబ్సైట్ని టైప్ చేయవచ్చు మీ బ్రౌజర్లో. మీరు సైట్ని ఓపెన్ చేయగానే మీకు విజయ అప్లోడర్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక మన కస్టమర్ కేర్ నెంబర్, ఇక్కడ ఫైల్స్ యాడ్ చేయడానికి స్టూడియో నేమ్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సింగిల్ స్క్రీన్లోనే మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఓటీపీస్ కానీ అలాంటివి వాడడం లాంటిది ఏది ఉండదు ఇందులో. మీకు మీకు ఇప్పుడు కొన్ని ఫైల్స్ ఎలా నేను కొన్ని ఫైల్స్ పంపించి డెమో చూపిస్తాను ఎలా పంపించాలో. ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేయండి. మీరు ఆల్బమ్ ఏదైతే ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. నేను ఇక్కడ శాంపిల్కి కొన్ని ఫైల్స్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఫోల్డర్స్ కానివ్వండి, జిప్ ఫైల్స్ ఎప్పుడు యాడ్ చేయకండి. ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో ఉన్న మీ ప్రింటింగ్ ఫైల్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకొని, ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఏవైతే మీరు సెలెక్షన్ చేసుకున్నారో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను 7 ఫైల్స్ యాడ్ చేసిన. ఇక్కడ స్టూడియో పేరు, మీ యొక్క స్టూడియో పేరు టైప్ చేయండి. ఇక్కడ నేను శాంపిల్కి విజయ డిజి ప్రెస్ అని టైప్ చేస్తున్నాను. మీ యొక్క స్టూడియో పేరు మాత్రమే ఇక్కడ టైప్ చేయండి. మీ యొక్క ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ ఈమెయిల్, మీ స్టూడియో యొక్క ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే ఇక్కడ టైప్ చేయండి. మీరు యొక్క డీటెయిల్స్ ఇచ్చాక ట్రాన్స్ఫర్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ ఎంతవరకు అప్లోడ్ అయిందో మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వన్స్ ఇది 100% కంప్లీట్ అవ్వగానే మీకు స్క్రీన్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు యువర్ ఫైల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. అండ్ యువర్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ నెంబర్ అనేది ఇక్కడ మీ ప్రతి అప్లోడ్కి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కార్నర్లో మా ఆఫీస్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీనికి కాల్ చేసి మీ యొక్క ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకి ఫైల్స్ రిసీవ్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ మీకు ఏంటో చెప్తారు.